కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు మోడల్ స్కూల్స్ హాస్టల్ సిబ్బంది సమస్యల పరిష్కరించాలని నిరసన తెలిపారు. సర్కార్ జీవో 60 ప్రకారం జీతాలు ఇవ్వాలన్నారు. హాస్టల్ సిబ్బంది అందరికీ ఈఎస్ఐ ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్ నాన్ టీచింగ్ స్టాఫ్ 24 గంటలు పనిచేస్తూ ఉంటారు. కుటుంబాలకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది. 24 గంటల పని విధానం అనేది ఏ రాష్ట్రంలో లేదు, ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. వీళ్ళకు కనీస వేతనం లేదు. స్కూళ్ళల్లో కేసీఆర్ ఇచ్చిన జీవో 60 ప్రకారము జీతాలు ఉన్నాయి. హాస్టల్లో పనిచేసేవాళ్ళకు మాత్రం 60 ప్రకారం జీతాలు లేవు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మేము గొంతమ్మ కోరిక కాదు, జీవో 60 ప్రకారం కేసీఆర్ అవుట్ సోర్సింగ్ జీవో ఏదో ఉందో దాని ప్రకారం జీతాలు ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఈ 24 గంటల పని విధానం రద్దు చేసి 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న వాళ్ళు, అవుట్ సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా పిఆర్సీ పెంచినాడు 500, 200, 300 పెరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళ బతుకులు బాగుపడాలన్నా వీళ్ళు 24 గంటలు పనిచేస్తున్న వారికి వీరందరికీ ఉద్యోగ పత్ర కల్పించే వాళ్ళ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెకు పోకముందే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని సందర్భంగా